నేడు సిర్సిల్లలో సీఎం సభ बीआरएस అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం తన సెంటిమెంట్ నియోజకవర్గమైన హుస్నాబాద్లో ఎన్నికల సమరబేరి మోగించారు। కలిసొచ్చిన ఉద్యమాల గడ్డ హుస్నాబాద్ నుండి ప్రచారానికి శ్రీకారం చుట్టిన ఆయన మంగళవారం సిర్సిల్ల పట్టణంలో జరగనున్న సాధారణ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొనున్నారు। జిల్లా కేంద్రంలోని మొదటి బైపాస్ రోడ్లో కే కన్వెన్షన్ ఎదురుగా 25 ఎకరాల స్థలంలో ప్రజా ఆశీర్వాద సభను నిర్వహించనుండగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ సోమవారం పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు। అనంతరం ప్రణాళిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ తో కలిసి సిర్సిల్ల పట్టణంలోని సభాస్థలి వద్ద ఏర్పాట్లను పరిశీలించి పార్టీ నేతలకు మంత్రి కేటీఆర్ పలు సూచనలు సలహాలు చేశారు। సీఎం కేసీఆర్ నేడు సిర్సిల్ల ప్రజలకు నేతన్నలకు వరాలు కురిపించేందుకు రానున్నారు। సభకు ప్రజలు స్వచ్ఛందంగా హాజరు లక్ష మంది హాజరు కానున్న ఈ సభకు సిర్సిల్ల నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశారు। బీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించిన తరువాత సీఎం కేసీఆర్ సిర్సిల్లలో నిర్వహించే ప్రజా ఆశీర్వాద సభ రాష్ట్రంలో మూడోసారి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మంగళవారం తలపెట్టిన సీఎం కేసీఆర్ సభ రెండవది కానుంది। మంత్రి కేటీఆర్ ఆదివారం సీఎం కేసీఆర్ చేతుల మీదుగా బీఫామ్ తీసుకోగా ఐదవసారి సిర్సిల్ల అసెంబ్లీ నియోజకవర్గ బరిలో నిల్వనున్నారు। సీఎం కేసీఆర్ సిర్సిల్ల పర్యటనతో నియోజకవర్గ పార్టీ శ్రేణుల్లో జోష్ నింపనున్నారు।